వెల్కమ్ బ్యాక్. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ఒక విషయం, ముఖ్యంగా అక్కడ పార్టీల మధ్య గొడవ ఒకవైపు అయితే, అక్కడ టీడీపీ కోసం పనిచేసిన వ్యక్తులు పోలీసులు మధ్య యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా అన్ని ఎలాంటి గొడవల్లో ప్రమేయం లేకుండా గతంలో తెలిసిందే ఓటర్లు ఓట్లు అన్నీ కూడా గోల్మాల్ అయ్యి అత్యధికంగా ఓటర్లను పెంచుకుంటూ ఒకే డోర్ నెంబర్ మీద ఓట్లు ఉండడం, ఇవన్నీ జరిగిన తర్వాత కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పర్టికులర్గా ఐటీ ఎంప్లాయీస్ ఆ గ్రౌండ్కి వచ్చి వాళ్ళ గ్రామాలకు వచ్చి మీ ఓటు మీకే వేస్తున్నారా, చెక్ చేసుకోవాలి అన్న ఒక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ కొంతమంది పనిచేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అందరూ ఓట్ పర్సంటేజ్ పెరగడానికి కూడా చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అంతా ఒక రకంగా బద్ధకాన్ని వదిలిపెట్టి మేమంతా ఓటు వేయాలి అని చెప్పేసి అందరికీ ఒక అవేర్నెస్ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ అటు తమిళనాడు కావచ్చు, లేదంటే కర్ణాటక కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోటకి తీసుకురావడానికి, ఓటు వేయడానికి అందరిలో కూడా ఒక ప్రోత్సాహకంగా వీళ్ళు చేసిన క్యాంపెయిన్స్ చాలా బాగా పనిచేసినాయి. ఈ నేపథ్యంలోనే చంద్రగిరిలో పనిచేసిన ఐటీ ఎంప్లాయీస్, బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ మీద కొన్ని కేసులు పెట్టి వీళ్ళు గొడవల్లో ఉన్నారు అంటూ వాళ్ళని ఆ గొడవల్లో ఇరికించే ప్రయత్నం చేయడం వరకు పోలీసులు చేశారు. సరే, అక్కడ వరకు చేశారు అంటే గొడవల్లో ఉన్నారా లేరా అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. అంతకు మించి వాళ్ళ ఉద్యోగాలకి, వాళ్ళ కంపెనీలకి, వాళ్ళ యాజమాన్యాలకు కూడా కాల్ చేసి వీళ్ళని ఉద్యోగాల్లోంచి తీసేయాలి అని కంపెనీలని ప్రెషర్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి అనేది ఈరోజు ఆ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మరి అందులో ఉన్న వాస్తవం ఏంటి, అసలు జరుగుతున్నది ఏంటి, దాని గురించి మాట్లాడదాం. ఐటీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు బెంగళూరు నుంచి చేతన్ గారు ఉన్నారు, అలాగే చంద్రగిరి టీడీపీ నాయకులు మురళీ గారు ఉన్నారు, అలాగే శ్రీనివాస్ గారు స్టూడియోలో కంటిన్యూ అవుతున్నారు. చేతన్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. మురళీ గారు నమస్తే. ముఖ్యంగా చేతన్ మీరు చెప్పండి,